ఈరోజు మీకు నేను చెప్పే ఒక ముఖ్యమైన కాస్మెటిక్ సర్జరీ రైనోప్లాస్టీ. దీనినే నోస్ జాబ్ అని కూడా అంటారు. ఈ రైనోప్లాస్టీ అనేది చాలా ఎక్కువగా చేయించుకునే కాస్మెటిక్ సర్జరీల్లో ఒకటి. మీ ముఖం మీద చాలా ప్రస్ఫుటంగా కనిపించేది నోస్. అందంగా ఉన్నారని చెప్పడానికి కూడా మన వాడుకలో ఉండే పదం ముక్కు మూతి బాగుండాలి ఇలాగా అంటూ ఉంటారు. కొనదేరిన షార్ప్గా ఉన్న ముక్కు వాళ్ళు చెల్లా చెలివైన వాళ్ళు చాలా అందమైన వాళ్ళు అని ఒక ముద్ర వేస్తుంది వాళ్ళ మీద. అసలు ఈ ముక్కు ఎలా ఉండాలి, ఎంత సైజు ఉండాలి, ఎలా ఉంటే దీన్ని అందమైన ముక్కు అని డిసైడ్ చేస్తారు, ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను. ఈ కాస్మెటిక్ సర్జరీలో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఈస్థెటిక్ స్టాండర్డ్స్. ఆ ఈస్థెటిక్ స్టాండర్డ్స్ ప్రకారము ముఖాన్ని పైనుంచి కిందకి మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు. పై భాగము అంటే హెయిర్ లైన్ దగ్గర నుంచి ముక్కు మొదల వరకు పై భాగము, మధ్య భాగము ముక్కు మొదల నుంచి ముక్కు బేస్ వరకు, కింది భాగము ముక్కు బేస్ నుంచి గడ్డం కింద వరకు, ఇలాగ మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు. మీకు ముక్కు అనేది మధ్య భాగంలో ఉంటుంది, అంటే కరెక్ట్గా హెయిర్ లైన్ నుంచి మీకు చిన్ వరకు మెజర్ చేస్తే మధ్యలో ఉండే ముక్కు అనేది కరెక్ట్గా 1/3 అనేది ఉండాలి ముక్కు లెంగ్త్ అనేది. అలా ఉంటే ముక్కు కరెక్ట్ షేప్లో ఉంది, ఈస్థెటిక్ స్టాండర్డ్స్ ప్రకారం కరెక్ట్గా ఉంది అని చెప్తారు. తరువాత ముక్కు యొక్క బేస్, మీరు కళ్ళ మొదల దగ్గర నుంచి పెదాల మీదకి ఒక స్ట్రైట్ లైన్, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి గీసినట్లయితే ఈ బేస్ ఆఫ్ ది నోస్ కరెక్ట్గా రెండు లైన్స్ మధ్యలో ఫిట్ అవ్వాలి. చూసారా, ఇది ఈస్థెటిక్ స్టాండర్డ్స్. ఇక ముక్కు టిప్ అనేది చాలా షార్ప్గా ఉండాలి, ఆ నోస్ కూడా పర్ఫెక్ట్గా హైట్ అనేది పర్ఫెక్ట్గా షార్ప్గా లేటరల్ యాంగిల్ నుంచి చూసినప్పుడు ఎటువంటి వంకరలు లేకుండా ఉండాలి. ఇంత పర్ఫెక్ట్ నోసు మీకు ఎంతమందిలో కనిపిస్తుంది? చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. చాలా కొద్దిమంది విద్యా బాలన్, ఐశ్వర్య రాయ్ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి నోసులు ఉంటాయి. ఇంకా కింది భాగంలో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, అంటే ముక్కు బేస్ నుంచి పై పెదవి వరకు 1/3 ఉంటే పై పెదవి నుంచి చిన్ వరకు 2/3 ఉండాలి. ఇలా ఉంటే అది పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఫేస్. ఇప్పుడు మీకు ముక్కు గురించిన స్టాండర్డ్స్ చెప్పాను కదా, మీరు కానీ మీ ప్లాస్టిక్ సర్జన్, కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మనసులో ఏముంది, మీ ముక్కులో ఎటువంటి మార్పులు వస్తే మీరు అందంగా కనపడతారు అని మీరు అనుకుంటున్నారు సర్జన్కి చెప్పాలి. అలాగే సర్జన్ కూడా మీ ఫేస్ని ఫ్రంట్ వ్యూ, లేటరల్ వ్యూ, 2/3 లేటరల్ వ్యూ, ఇంకా వామ్ వ్యూ అంటే ఇలా గడ్డం బాగా పైకెత్తినాక కింద నుంచి అంటే ముక్కు బేస్ కనిపిస్తుంది అక్కడ, ఆ వ్యూలో ఒక 4 యాంగిల్స్లో ఫోటోలు తీస్తారు. ఈ 4 యాంగిల్స్లో ఫోటోలు తీసినప్పుడు మీ ముక్కులో ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి కరెక్షన్స్ చేయాలి అనేది మీకు కొన్ని సజెషన్స్ ఇస్తారు. అలాగే మీరు కూడా మీకు ఎలాంటి మార్పు కావాలో మీరు సర్జన్ని అడగవచ్చు. ఆ ముక్కు సర్జరీ చేయించుకున్నాక ఫేస్ పూర్తిగా మారిపోతుంది, ఎవరు గుర్తుపట్టలేరు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంత మార్పు వస్తుంది ఫేస్లో, ఒక షార్ప్నెస్, ఒక చేంజ్ అనేది వస్తుంది. మీరు ముక్కు సర్జరీ చేయించుకున్నారు అనేది మీకు చాలా క్లోజ్గా దగ్గర నుంచి చూసేవాళ్ళు అబ్జర్వ్ చేస్తారు వెంటనే, కానీ బయట వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎంత మేజర్ సర్జరీ చేసి ముక్కులో బోన్ పార్ట్ అన్నీ కరెక్షన్ చేసినా కూడా కాస్మెటిక్ సర్జన్ ఒక్క చిన్న ఘాటు మాత్రమే వదులుతాడు ముక్కు బేస్ దగ్గర. అది మీరు చాలా తల పైకెత్తి, అది కూడా ఓపెన్ రైనోప్లాస్టీలో చేస్తారు, దగ్గర నుంచి చూసే తప్పితే అది ఎవ్వరూ కనిపెట్టలేరు. కనుక మీరు నిరభ్యంతరంగా కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవచ్చు. ఇంకా ముక్కు సర్జరీ చేయించుకున్న తర్వాత మీకు బ్రీతింగ్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, ఇలాంటివన్నీ కూడా డౌట్లు అడుగుతూ ఉంటారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటారు వీటిని. మీకు ఎంత మేజర్ సర్జరీ చేసినా ముక్కు లోపల ఇంటర్నల్ ఫంక్షనల్ పార్ట్ అంటే గాలి పీల్చే ద్వారాలు వాటిని అసలు టచ్ చేయరు. కాస్మెటిక్ సర్జన్ చేసేదంతా ఔటర్ ఫ్రేమ్ వర్క్ మీదే చేస్తారు, స్కిన్ కింద ఉన్న బోన్,
మ్యూకస్ మెంబ్రేన్ దాకా టచ్చే చేయరు అసలు. తర్వాత సాఫ్ట్ బోన్ అంటే ముందు వైపు నాస్ట్రిల్స్ ఉంటాయి చూసారా, ముక్కు పొటాలు అంటారు, వాటిని మోల్డ్ చేస్తారు తప్ప ఫంక్షనల్ పార్ట్ని ఎటువంటి డ్యామేజ్ కలగదు. కనుక మీరు ముక్కు సర్జరీ చేయించుకున్నాక బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందేమో అలాంటి భయాలేమీ పెట్టుకోకర్లేదు. ఈ ముక్కు సర్జరీ చేయించుకోవాలని మీరు డిసైడ్ అయినట్లయితే ముందుగా సర్జన్ని కన్సల్ట్ చేసి 2-3 సార్లు కౌన్సిలింగ్ తీసుకుని అంతకుముందు డాక్టర్ చేసిన సర్జరీస్ వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసి ఇంకా మీకు ఎటువంటి సర్జరీ కావాలి, ఎటువంటి మార్పులు కావాలి అనేదాన్ని మీరు డాక్టర్కి చెప్పండి. ఉన్న తర్వాత 24 to 48 అవర్స్ కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది, ఫస్ట్ 12 అవర్స్ నాసల్ ప్యాక్ ఉంటుంది, తర్వాత తీసేస్తారు. ఆ తర్వాత మీకు చాలా వరకు నొప్పి కానీ బాధ కానీ పెద్దగా ఏమి ఉండదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఈ సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది కొంచెం ఇబ్బంది, మాకు తొందరగా ఈ నెల లోపలో లేకపోతే వారం లోపలో ఏదో పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఇమ్మీడియట్గా నా ముక్కులో కొన్ని మార్పులు కావాలి అనుకుంటే వారికి నాన్ సర్జికల్ రైనోప్లాస్టీ, దీన్నే లిక్విడ్ రైనోప్లాస్టీ అని కూడా అంటారు, దాని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇంకా మీరు ఈ సర్జికల్ రైనోప్లాస్టీకి ఎలాగ ప్రిపేర్ అవ్వాలి అంటే ముందుగా సర్జికల్ ప్రొఫైల్ చేయించుకోవాలి. మీకు ఇంకా బోనీ కరెక్షన్ కూడా అవసరమైతే 3D CT స్కానింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. మీరు సర్జరీకి అన్ని విధాలుగా ఫిట్గా ఉన్నారు, మీ సర్జికల్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్లు, హార్ట్, లంగ్స్ అన్నీ చెక్ చేస్తారు, అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే మీరు ముందు రోజు నైట్ యాంటీబయాటిక్ మెడికేషన్ తీసుకోవాలి, సేమ్ డే మార్నింగ్ కూడా తీసుకోవాలి మెడికేషను. మీకు సర్జరీ 3 గంటల నుంచి 4 గంటల వరకు పట్టవచ్చు, జనరల్ అనస్థీషియాలు చేస్తారు. అనస్థీషియా అయిపోయాక ఒక 12 అవర్స్ నాసల్ ప్యాక్ ఉంచుతారు, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కానీ మీకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీకు ప్యాక్ తీసేస్తారు, చాలా వరకు డిస్కంఫర్ట్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇంకొక 24 అవర్స్ మీరు రెస్ట్ తీసుకుని ఇంట్లో కూర్చుని చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు. ఒక వారం తర్వాత బయటకు వెళ్ళి నిరభ్యంతరంగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.